ගරු ශ්‍රී මල්ලිකාරාධන ගල්ලයි මේ ගරු ශ්‍රී මදේ සුජාත ගල්ලයි ASC ගරු තෝරේස් ගල්ලයි ఇక వెలికొచ్చిన ఇక్కడ ఆఫీసర్ తిరిగి వచ్చేటువంటి ఫైనల్కి సోదరమైన నమస్కారం ఈరోజు నిసార క్యాంపు సంబంధించి ప్రతి ఒక్కరూ సెల్లో పెట్టుకోవాలని ఉద్దేశంతో మీకు అవేర్నెస్ తీసుకురావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అందరూ తెలుసు దిశ చట్టం తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మొదటగా మనం అందరం కూడా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాం. చాలా మంది ముఖ్యమంత్రులు పాలించారు ఈ రాష్ట్రాన్ని. ఏదో ఎన్నో అత్యాచారాలు జరిగినప్పుడు ఆ 4 రోజులు అన్యాయం జరిగింది ఇది జరిగింది ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు అన్ని మాట్లాడుకొని 4 రోజులు మళ్ళీ మర్చిపోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అత్యాచారం జరిగినప్పటినే స్పందించి వెంటనే కూడా ఏదో ఒకటి మనం చర్యలు తీసుకోవాలి అని చెప్పి మహిళల్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి ఆయన ఈ దిశ యాక్ట్ని వెంటనే అమలుపరిచి మరి దీనికి సంబంధించినటువంటి సెషన్స్ కూడా ఏర్పాటు చేసినందుకు నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి. అంతేకాకుండా ఈ కేసు సంబంధించి కూడా వెంటనే దాన్ని పరిష్కారం చేసేదానికి కూడా మరి టైం కూడా పెట్టకూడదు జరిగింది కూడా తెలియజేసుకుంటాను. ఇలాంటి కార్యక్రమం మరి ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మన రాష్ట్రంలోనే మహిళల విషయంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని కూడా తెలియజేసుకుంటాను. మరి ఇందాక అందరూ కూడా ఉన్నారు, ఇందాక మన సుజాత గారు ఉన్నారు, అమ్మాయి పుట్టే భయం వేస్తుందని అది నా చిన్నప్పుడు అనుకున్నాం. అప్పుడు మా చిన్న వయసులో అనుకునేవారు అమ్మాయి అయితే అనుకునేవాళ్ళు అందరూ బా అబ్బాయి అయితే బాగుండదు. కానీ ఇప్పుడు నా పరిస్థితి లేదు, ఇప్పుడు అంతగా మారిపోయింది. ఇప్పుడు అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎందుకంటే అమ్మాయి అయితే వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, అబ్బాయిలు అయితే మంచి తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవాలనేది తల్లిదండ్రులకి ఇంకా భావన ఏర్పడిందని కూడా తెలియజేస్తున్నారు. మరి అందులో ఈ రాష్ట్రంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇంట్లో జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు మన పదవులు కూడా ఈ నామినేట్ పదవులు కూడా కష్టపడి పనిచేసేటువంటి నాయకులు కూడా పక్కన పెట్టి వాళ్ళు బాధ్యతకి పదవులు ఇచ్చేటప్పటికి మేమందరూ కూడా సార్ మా నాయకుడి పదవులు కష్టపడ్డారు కదా అంత వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు బాధ్యతలు ఇస్తున్నారంటే లేదు మహిళలు బయటకు రావాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన గట్టిగా మమ్మల్ని కూడా వాదించి వాళ్ళు పదవులు ఇస్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని ముందుకు తీసుకునే ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా తెలియజేసుకుంటామన్నా. ఇంకా కూడా చాలా రకాలుగా ఒకటి కాదు ఇల్లు కానీ ఇవన్నీ కూడా మహిళల పేరు మీదే అన్ని రకాలుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. మరి ప్రకాశం జిల్లా కూడా అందరు మహిళలే, మన ఎస్పీ గారు కూడా మహిళలు ఇచ్చారు, మన సీఎం గారు నిజంగా నేను అనుకున్నాను ఎస్పీ గారు కొత్తగా వచ్చారు కదా 2 నిమిషాలు మాట్లాడుతుందిలే అందుకంటే ఇక్కడ మాట్లాడతారు అన్నాడు. చాలా మంచి స్పీచ్ ఇచ్చారు ఎస్పీ గారు, మహిళలకి మీరు ఆదర్శంగా నిలిచినందుకు మేము అందరూ కూడా అప్రిషియేట్ చేస్తామన్నా. మరి మేము చెప్పేదానికంటే మీరు చెప్పిన దానికే వాళ్ళు తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకుంటారని కూడా నేను విశ్వసిస్తా ఉన్నా. ఖచ్చితంగా కూడా మీరు వచ్చిన వాళ్ళని కూడా మీరు ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీరు అందరు కూడా తెలియజేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసి దిశ యాప్ డౌన్లోడ్ చేసేదానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ఒకటే చెబుతా ఉన్నాం, ఎక్కడైనా అత్యాచారం జరిగిందంటే మా పార్టీ లీడర్ అని కాదు ఎవరని కాదు, ఎవరైనా వాడు శిక్షార్థుడే తప్పకుండా వాళ్ళకి శిక్షించే కార్యక్రమం చేపడతాం. వాళ్ళని రికమెండ్ చేసుకుని తీసుకొచ్చే వాళ్ళు కూడా లోపలని నేను చెప్పి మీ ఎస్పీ గారిని కూడా నేను కోరుకుంటామన్నా. ఖచ్చితంగా ఎక్కడ కూడా మరి రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి బాగుంది ఎస్పీ గారికే టోటల్గా ఎవరు ఎక్కడ అత్యాచారం ఎవరి రికమెండేషన్ ఎమ్మెల్యేలు ఎంపీ ఎవరి రికమెండేషన్ పనిచేయడం దీంట్లో ఖచ్చితంగా వాళ్ళకి
తగిన శాస్త్ర జరగాల్సిందే. మరి ముఖ్యమంత్రిగా పెట్టుకుంటున్న ఏ యాక్ట్ని ఈ మనం ఇంప్లిమెంట్ గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్కి స్వేచ్ఛ ఇటు దొరుకుతున్నా కూడా రాజకీయ ప్రణాళిక అనేది ఉండకుండా చేస్తామని కూడా ఆ ప్రకాశం జిల్లా తరఫున మేము గట్టిగా ఆఫీస్మాన్ కూడా తెలియజేసుకుంటాం. ఎక్కడ కూడా మహిళలకి అన్యాయం జరిగితే అక్కడ తప్పకుండా న్యాయం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ దిశ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గారికి పర్టికులర్గా మన ఎస్పీ గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.